న్యూయార్క్ టైమ్స్ కొన్నేళ్ల క్రితం ప్రచురించిన ఒక ఆర్టికల్ ఇప్పుడు చైనాలోనే కాదు యావత్ ప్రపంచంలోనే సంచలనం రేపుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక నమ్మలేని నిజం ఎందుకంటే లిచింగ్ ఎన్ అనే వ్యక్తి అక్షరాల రెండు వందల యాభై ఆరు ఏళ్లు బతికాడు చై యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ తన రీసెర్చ్లో భాగంగా వెతుకుతుంటే ఈ లిచింగ్ డేటా దొరికింది అతనికి నూట యాభై ఏళ్ల వయసున్నప్పుడు ఒక స్కూల్ టీచర్ బోర్డే విషెస్ చెప్పిన పేపర్ బయటపడింది అంతేకాదు తీగల్లాగితే పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో రెండు వందలవ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నట్లు కూడా ఆధారాలు లభించాయి దీంతో అతని వంశవృక్షాన్ని కనుగొనే పనిలో పడ్డాడట ప్రొఫెసర్ అక్కడే ఆయనకు చాలా ఆశ్చర్యకరమైన ఆధారాలు దొరికాయి లిచింగ్ అక్షరాల రెండు వందల యాభై ఆరు ఏళ్లు బతికాడు అతనికి ఇరవై మూడు పెళ్లిళ్ళయ్యాయి వాళ్ల ద్వారా లిచింగ్ రెండు వందల మందికి పైగా సంతానాన్ని కన్నాడు వారంతా చల్లా చాలా చాలామంది వారి తండ్రి గురించి ఆధారాలను వదిలి వెళ్లారు ఇప్పుడు మా తాత రెండు వందల యాభై ఆరు ఏళ్ళు బతికాడని మనవళ్ళూ మునిమనవళ్ళూ కూడా చెప్పుకుంటున్నారు అయితే ఇన్నేళ్లు బ్రతకడానికి అతనేం చేశాడన్నది ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా వెతుకుతున్నారు లిచింగ్ గురించి తెలిసిన ప్రకారం ఆయన ఎప్పుడూ కొండ ప్రాంతాల్లోనే బతికాడు అందరి మాదిరిగానే ట్రెడిషనల్ ఫుడ్ తీసుకోలేదు కాని ఎక్కువ కాలం బతకాలని మాత్రం కోరికగా ఉండేదట అందుకే పదో ఏట నుండే చెట్లు పసర్ల మీద రీసెర్చ్ చేసి తనకు ముత్తాతల నుండి వచ్చిన జ్ఞానంతో కేవలం కొన్ని విత్తనాల నుండి చేసిన వైన్ మాత్రమే తాగేవాడట దానికి తోడు ముల్లంగిని వేరువేరు పద్ధతుల్లో నిలువ చేసుకుని వాటికి కొన్ని మూలికలను కలిపి తినేవాడట ఇక ఉసిరి లాంటి వాటిని కూడా బాగా తినేవాడట ఇక తన వయసు ఎక్కువగా పెరగడానికి కారణం కొండ ప్రాంతాల్లో దొరికే ఒక రకమైన పుట్టగొడుగు దానికి తోడు ఒక చెట్టు నుండి తీసిన బెరడుతో షవ్వు అనే మూలికతో క్రీమ్గా చేసుకునేవాడట ఇలాంటిది మన ఇండియాలో కూడా దొరుకుతుంది ఆకులు ఇతరత్రా నేచురల్గా ఉండే కొండ ప్రాంతాల్లో దొరికే హెర్బల్ ఫుడ్నే తీసుకునేవాడు లిచింగ్ ఈ మూలికలే తన వయసును పెంచాయని లిచింగ్ చెప్పుకునేవాడని ఆ ప్రొఫెసర్ చెప్పారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది పుట్టగొడుగులు గ్రీన్స్ నుండి తీసిన వైనే ఆయన గట్టిదనానికి కారణం దీంతో ఇప్పుడు ఆయన తిన్న ఔషధాలను బోర్డులు పెట్టి మరీ చైనాలో అమ్ముతున్నారు వ్యాపారులు ఇదిగో మీరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలంటే లిచింగ్ మాదిరిగా ఆయన తిన్న మూలికలు తినండి అని ప్రచారం చేసి వ్యాపారం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు రెండు వందల యాభై ఆరు ఏళ్లే రికార్డుగా ఉంది కొంతమంది ఐదు వందల ఏళ్లు బ్రతికిన వ్యక్తి చైనాలో ఉండేవాడని చెబుతారు కానీ ఆధారాలు లేవు ఇక మన సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే హిమాలయాల్లో ఉండే బాబా వెయ్యేళ్లుగా బ్రతికే ఉన్నాడని చెబుతారు కానీ దానికి ఆధారాలు లేవు ఆయన బాబా పేరుతో సినిమా తీసినా కూడా అది ఫ్లాప్ అయింది కానీ ఆ బాబా కోసం అప్పుడప్పుడు రజనీ హిమాలయాలకు కూడా వెళ్ళి వస్తుంటాడు అయితే లిచింగ్ మాత్రం ఎలా బతికాడు ఏం తిన్నాడు డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో చైనా ఆర్మీకి మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్పాడు అనే వాటికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఎక్కువ రోజులు బతికిన మనిషిగా లిచింగ్ రికార్డ్ క్రియేట్ చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి